నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం ప్రారంభమైంది. భారత రైల్వే క్యాటరింగ్ టూరిజం నేతృత్వంలో ఉత్తర భారత దర్శనం యాత్రను ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా ఆఫీసర్ బి చంద్రమోహన్. ముఖ్యమంత్రి జగన్ను దూషించారనే ఆరోపణలతో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు. అయ్యన్న ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం, పోలీసులు భారీగా మెహరింపు. విశాఖ జిల్లా నక్కపల్లిలో హెట్రో కంపెనీ డిఎంఎస్ఓ ప్లాంట్ బారిలో భారీ పేలుడు. పేలుడు దాటికి ఐదుగురు కార్మికులు తీవ్ర గాయాలు. స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలింపు. వార్తల ముందుగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర నెల్లూరు జిల్లాలోని మేకపాటి నివాసం నుంచి ఉదయం ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా భుజి సంఘం నెల్లూరుపాలెం మర్రిపాడు బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి కృష్ణాపురం నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎమిరేట్స్ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గంధపు చెక్కలతో మంత్రి పార్థివ దేహాన్ని దహనం చేస్తారు. తడిచిన గుండెతో, తడారని కళ్ళతో దివంగత మంత్రి మేకపాటి సభ్యులు, కుటుంబ సమానమైన అభిమానులు వీడ్కోలు పలుకుతున్నారు. మేకపాటి భౌతికాయానికి జనసంద్రం మధ్య జరుగుతున్న అంతిమయాత్ర సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వందలాది వాహనాలతో మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర భారీగా కొనసాగుతోంది. జగన్, సీఎం సతీమణి, వైఎస్ భారతమ్మ, టిటిడి చైర్మన్ వై సుబ్బారెడ్డి చేరుకున్నారు. మెరిట్స్ లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం వైఎస్ జగన్ దంపతులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికాయానికి అంత్యక్రియలు జరిగాయి. చివరి చెప్పు కోసం పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి గౌతమ్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు.
భారత రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ నేతృత్వంలో ఉత్తర భారత దర్శన యాత్రను ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా ఆఫీసర్ బి చంద్రమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం నగరంలోని రైల్వే స్టేషన్లో గల రిజర్వ్డ్ లాంగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాత్రకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఉత్తర భారత దర్శనం యాత్రను ఈ నెల 19న ప్రారంభమై అదే నెల 27న ముగుస్తోందని 8 రాత్రులు 9 పగలు యాత్రలో ఉంటుందన్నారు. యాత్రలో ఆగ్రాలోని తాజ్మహల్, అగర్కోట, మథురలోని కృష్ణ జన్మభూమి ప్రాంతం, తరువాత కాత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయం, అనంతరం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్, హరిద్వార్లోని మనసాదేవి మందిర్ తదితర వాటిని సందర్శించవచ్చన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఈ నెల 19న రాజమండ్రిలో బయలుదేరి తుని, విశాఖపట్నం, పల్లాస, శ్రీకాకుళం మీదుగా వెళ్తుందన్నారు. విశాఖ 19న ఉదయం 4:30 గంటలకు ప్రత్యేక రైలు వస్తోందని, యాత్ర ముగిశాక 27 సాయంత్రం తిరిగి విశాఖకు చేరుకుంటుందన్నారు. ఈ ప్రత్యేక రైల్లో 15 బోగీలు ఉంటాయని, 12 స్లీపర్లు, 1 తరుణ్, 3 ఎస్ఎల్ఆర్సీ కోచ్లు ఉంటాయన్నారు. యాత్రలో ప్రతిరోజు ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు వసతి, ఇతర సౌకర్యాలు ఉంటాయన్నారు. రైల్వే స్టేషన్ మేనేజర్ పివి సురేష్ మాట్లాడుతూ యాత్రికులకు ధైర్యంగా ప్రత్యేక రైలు ద్వారా ఆయా ప్రాంతాలను సందర్శించవచ్చన్నారు. గతంలో కూడా తమ రైల్వే శాఖ ఇటువంటి యాత్రలను విజయవంతంగా నిర్వహించిందని, అతి తక్కువ ధరకు ప్రారంభిస్తున్న ఈ యాత్రను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సేఫ్టీ సెక్యూరిటీతో పాటు టూరిస్టులకు గైడ్, మెడికల్ సౌకర్యం ఏర్పాటు చేశామని వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నేను చంద్రమోహన్, ఏరియా మేనేజర్ ఐఆర్సీటీసీ విశాఖపట్నం. ఐఆర్సీటీసీ చాలా టూరిజం ప్యాకేజ్ రన్ చేస్తున్నాము, అలాగే ఫ్లైట్ ప్యాకేజ్ కానీ, ల్యాండ్ ప్యాకేజ్, అలాగే భారత్ దర్శన్ అండ్ ట్రైన్స్, పిలిగ్రిమ్ స్పెషల్ ట్రైన్స్, ఇలా నలుమూలల భారతదేశం నలుమూలలో కూడా ఐఆర్సీటీసీ నడిపిస్తుంది. ఆ విధంగానే మన ఈ ఏరియాలో అంటే విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, ఈ జిల్లాలకు అనుసంధానంగా ఉండాలని చెప్పని ప్రత్యేకంగా భారత్ దర్శన్ అని ఒక ట్రైన్ నడిపిస్తున్నాము. ఆ బండి 19/3/2022 రాజమండ్రిలో బయలుదేరుతుంది. ఆ బయలుదేరిన బండి రాజమండ్రి, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బ్రహ్మపూర్ మీదుగా తీర్థయాత్రలు చేస్తుందన్నమాట. ఈ బండి అంటే 19/3 బయలుదేరి మళ్ళీ 27/3 వస్తుంది. అంటే 8 రాత్రులు 9 రోజుల టూర్ ఇది. ఈ టూర్లో మనం ఏం చేస్తామంటే ఆగ్రా కవర్ చేస్తాము. ఆగ్రాలో మీకు తాజ్మహల్, అలాగే ఆగ్రా ఫోర్ట్ని చూపిస్తారు. అక్కడ నుండి మథుర తీసుకెళ్తారు. మథురలో శ్రీకృష్ణ జన్మభూమి, అలాగే అక్కడున్న లోకల్ టెంపుల్స్ చూపిస్తాం. దాని తర్వాత కాత్రా వైష్ణవదేవికి తీసుకెళ్తారు. అక్కడ కాత్రాలో దిగిన తర్వాత ఏంటంటే వైష్ణవదేవికి వెళ్ళడానికి పోనీలు, గుర్రములు ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ తీసుకెళ్తారు. సో దానికి వెళ్ళేటప్పుడు ఉన్న ప్యాసింజర్సే చూసుకుంటారు అక్కడ ఉన్న పైకి వెళ్ళడానికి అయ్యే ఎక్స్పెండిచర్. బట్ బండి మాత్రం అక్కడ వరకు తీసుకెళ్తారు. అలాగే కాత్రాను దాటిన తర్వాత అమృత్సర్ తీసుకెళ్తాము. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ చూపిస్తాము. తర్వాత మన ఇండియా బోర్డర్, వాఘా బోర్డర్ని కూడా తీసుకెళ్తారు. దాని తర్వాత హరిద్వార్ని తీసుకెళ్ళి హరిద్వార్లో మానసదేవ గుడి, అలాగే గంగాహారతి. సో మొత్తం ఈ ప్యాకేజీలో 8 రోజులు ప్యాకేజీలు ఏంటంటే ఇవన్నీ కవర్ చేస్తారు. సో దీంట్లో ఉన్న మనకున్న ప్యాకేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే, ఒకసారి ఈ ప్యాకేజీ మీరు బుక్ చేసుకుని వస్తే, ఈ బుక్ చేసిలో బండి ఎక్కిన తర్వాత మీకు మార్నింగ్ టీ కాఫీ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, అలాగే లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా ఈ ప్యాకేజీలోనే ఉంటాయి. అన్నీ కూడా ఐఆర్సీటీసీ అరేంజ్ చేస్తుంది. అలాగే సపోజ్ ఆగ్రాలో దిగారు మీరు, ఆగ్రాలో దిగిన తర్వాత మీరు ఫ్రెష్అప్ అవ్వడానికి డార్మెటరీస్, హాల్స్, తర్వాత చౌల్ట్రీస్ ఇట్లాంటివి కూడా ఐఆర్సీటీసీ అరేంజ్ చేస్తుంది ఇదే ప్యాకేజీలు ఉన్న డబ్బులతో. అలాగే అక్కడ నుండి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే బస్సులు అరేంజ్ చేస్తారు. సో బస్ విశాఖ జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలోని శ్రీ దుర్గాదేవి మహోత్సవం సందర్భంగా యువతను ప్రోత్సహించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను సోమవారం ప్రారంభించారు. ఈ పోటీలను ప్రారంభించిన సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్
దెడ్డం ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహవంతమైన క్రీడాకారులు ఉన్నారని వారిని ప్రోత్సహించేందుకు మండల స్థాయిలో పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రి బాబు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో నైపుణ్యం గల క్రీడాకారులు ఉన్నప్పటికీ ప్రాక్టీస్ చేసుకునేందుకు క్రీడాస్థలం లేదని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ప్రకారంతో క్రీడా ప్రాంగణాన్ని మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పల్లా తాతారావు, గుడ్ల నాని, ఎం అక్కబాబు, గొంప ముత్యాల నాయుడు, టి శేఖర్, చిత్రాల శ్రీను పాల్గొన్నారు. కరీబాబు గారు, పల్లా తాతారావు గారు, అదేవిధంగా థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ పాండరాము గారు, పల్లవిటి బిన్స్ కరీబాబు గారు పోతున్నారు. గ్రామ పంచాయతీ సర్వోరం దుర్గాలం తల్లి తీర్థ మహోత్సవం సందర్భంగా మరి నిన్నటి నుంచి కూడా కుటుంబ ఆలయంలో కమిటీ వాళ్ళంతా కూడా గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కబడ్డీ అనేది జరుగుతుంది. కబడ్డీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్కి సంబంధించి మరి వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు కరీబాబు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పల్ల తాతారావు గారు సెకండ్ ప్రైజు, అలాగే థర్డ్ ప్రైజ్ కోనరాము గారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి షటిల్ కూడా జరిగింది. షటిల్ గేమ్కి పెనుమత్స బుచ్చరాజు గారు, బాలాజీ డెవలపర్స్ కూడా షటిల్ టోర్నమెంట్కి కంప్లీట్గా ఆయనే డోనర్గా. మన సభోరం దుర్గమాంబ తీర్థ మహోత్సవం సందర్భంగా ఈ కరోనా కాలంలో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఏ ఒక్కరికి కూడా గేమ్స్ మీద ఆసక్తి తగ్గకూడదనే ఒకే ఒక కారణంతో అందరినీ ఈ గేమ్స్ వైపు ప్రోత్సహించాలనే కారణంతో ఈరోజు కబడ్డీ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గుడ్ల బ్రదర్స్ గుడ్ల నాని గారు, గుడ్ల పూలక్ రెడ్డి గారు షీల్డ్ మాత్రం వాళ్ళు రెండు గేమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కబడ్డీ వాలీబాల్ మన సభోరం దుర్గమాంబ తీర్థ మహోత్సవం సందర్భంగా ఈ కరోనా కాలంలో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఏ ఒక్కరికి కూడా గేమ్స్ మీద ఆసక్తి తగ్గకూడదనే ఒకే ఒక కారణంతో అందరినీ ఈ గేమ్స్ వైపు ప్రోత్సహించాలనే కారణంతో ఈరోజు కబడ్డీ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ను దూషించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా నల్జర్లలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ తరువాత సభలో జగన్ను దూషించారని ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు అంటున్నారు. ఆయనను అరెస్టు చేస్తారన్న సందేహాల మధ్య టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకుంటున్నారు. అయ్యన్న పాత్రుడు ఇంట్లో లేరని టీడీపీ కార్యకర్తలు పోలీసులకు చెప్పారు. అయితే ఆయన ఇంట్లోనే ఉన్నారని నోటీసులు ఇచ్చే వెళ్తామని పోలీసులు అంటున్నారు. పోలీసుల బృందంలో సిఐ రఘుతో పాటు ఎస్ఐలు శ్రీహరిరావు, అవినాష్లు కూడా ఉన్నారు. కాగా గతంలోనూ అయ్యన్నపై పోలీసులు వేరే విషయంపై కేసు నమోదు చేశారు. లేరు, మళ్ళీ నేను మీటింగ్కి వెళ్ళే రాత్రి రాలేదని అన్నారు. దాని గురించి ప్రాసెస్ ఉంటుంది కదా, 61, 62 నోటీసులు జరిగింది ఏంటంటే ప్రొసీజర్ లేకపోతే ఏం చేసి చెప్తా ప్రొసీజర్ చూస్తాను. ఎన్న వాటిని ఇక్కడ మీరు ఇచ్చారు కదా, మీరు ఎన్న వాటిని
ప్రతి మూమెంట్ అవసరమే కదా మరి పలాన డెలిగేషన్ అయ్యారు పలాన లొకేషన్ ఎస్ అయ్యారు అని చెప్తున్నాం కదా ఇక్కడైతే లేరు సార్ అన్నిసార్లు మీతో కూడా చెప్పించుకోవడం మాకు అనవసరం లేదు సార్ ఇక్కడైతే లేరు తెలియదు అసలు నైట్ రాందే ఏం తెలుస్తుంది సార్ మార్నింగ్ 7:30 ఎక్కడున్నారు ఇప్పుడు వార్తల్లో కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కొస్తున్న సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం. విశాఖ జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలో భక్తుల కోరికలు తీర్చేన్న కొంగు బంగారు ముగ్గురమ్మల మూలపుట్టమ్మ 5 గ్రామాల భక్తుల ఆరాధ్య దైవం శ్రీ దుర్గాళ్ళమ్మ తీర్థ మహోత్సవం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారి భక్తులు వేకుజాము నుంచే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో దర్శనం కోసం క్యూ కట్టారు. భక్తుల సౌకర్యం ఆలయ కమిటీని తీర్థ ప్రసాద వితరణ చలువ మధ్యగ పంపిణీ చేశారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలతో పోటెత్తారు. అక్కడ దుర్గాళ్ళమ్మ ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శేఖర శర్మ ఆధ్వర్యంలో దుర్గమ్మ అమ్మవారికి కుంకుమ పూజలతో పాటు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారి సౌజన్యంతో మండల స్థాయి వాలీబాల్ పురుషుల పోటీలు, షటిల్, బ్యాట్మెంట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ శ్రీ దుర్గమ్మ తల్లి తీర్థ మహోత్సవం ప్రస్తావాన్ని ప్రధాన అర్చకులు శేఖర శర్మ మీడియాకు వివరించారు. అన్ని రవి
సభవరం గ్రామంలో దయచేసి ఉన్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి శ్రీ దుర్గమాంబ అనగా దుర్గాలమ్మ అమ్మవారి యొక్క తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రాతకాలం అనగా సూర్యోదయం నుంచి అమ్మవారికి కుంకుమనామార్చనాది కార్యక్రమాలు అలాగే అమ్మవారి యొక్క భక్తులతో గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేయడం జరిగింది. అమ్మవారికి పుష్పాలంకరణ అదేవిధంగా భక్తులు కూడా భక్తులు ఎవరి మందికి కూడా కోరికలను తీర్చే పొంగి బంగారంగా అలాగే అమ్మవారు మనకి ఏ కార్యక్రమాలకైనా జరిపించుకోవాలన్నా ఏది చేయాలన్నా ఏ కోరిక కోరినా ఆ కోరిక నెరవేర్చి ఆ కలపవల్లిగా మన సభవర మండలాన్ని అదేవిధంగా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని సుభిక్షంగా కాపాడే ఆ జగన్మాత ఆ యొక్క ఉద్ఘాటన వారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆనందపురంలో ఆటో డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆటో డ్రైవర్ను అగంతకులు గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికంగా కలకలం సృష్టిస్తున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరం పంచాయతీ కిల్లివాణిపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ పిల్లి పైకిరెడ్డి 40 సంవత్సరాలు అలియాస్ నేత్రకు భార్యకు 2 పిల్లలు ఉన్నారు. భార్య అప్పలకొండ స్థానికంగా ఆశా వర్కర్గా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా ఎప్పటిలాగే మంగళవారం రాత్రి ఆటో సర్వీస్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకొని భోజనం చేసి ఇంట్లోని సోఫాపై నిద్రకు పైడి తల్లి ఉపక్రమించాడు. మరుసటి రోజు తెల్లవారుజామున తల్లి సూరమ్మ చూసేసరికి సోఫాలో హత్యకు గురై రక్తపు మడుగులలో పైడి తల్లి ఉండటంతో అభయానక దృశ్యాన్ని చూసి ఆమె పెద్దగా కేకలు వేసింది. దీంతో స్థానికులు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాలకి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆటో డ్రైవర్ని గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ శ్యామసుందర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్పుకి తరలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి సభవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు పాలాభిషేకం చేశారు. అంగన్వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించడంతో పాటు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో వారంతా ఆనంద డోలికల్లో తెలియాడారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ థ్యాంక్ యూ సీఎం అంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్లకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కొనియాడారు. అనంతరం పూర్వ ప్రాథమిక విద్యా సంరక్షణ గురించి 2 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కేఎల్ఎన్ఈ కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యను అభ్యసించే చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వాటి అమలు తీరు గురించి అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సభవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్లు ఎస్ పుష్పాదేవి, ఆర్ పైడి తల్లి, జి సరోజిని, ఎస్కే ఎన్ మీరాజ్, ఎస్కే షకీలాలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు. నేను సబ్బరం ప్రాజెక్ట్ అమృతపురం అంగన్వాడీ సెంటర్ నుంచి పనిచేస్తున్నాను సార్. సార్, ఇదివరకు మాకు 2G ఫోన్సే ఇచ్చారు. దానిలో వర్క్ అసలు మా పనితీరు అంతా ఫోన్లోనే చేయాల్సి ఉంది. ఆన్లైన్లో పనితీరు అంతా చేయాలి, అవి అవేం కాదు. ఎక్కడో ఎక్కడ అవుతుందో అక్కడ తీసుకెళ్ళి ఫోన్ చేయాల్సి వచ్చేది. రాత్రి 12 గంటలు కూడా పని చేయాల్సి వచ్చేది. మా అందరి కష్టం గుర్తించి మీరు స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్పారు సార్. ఆ స్మార్ట్ ఫోన్ మాకు మీరు అంత తొందరగా ఇప్పించండి, ఇస్తామని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. విశాఖ జిల్లా నక్కపల్లిలో హెట్రో కంపెనీ డిఎంఎస్ఓ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 5 కార్మికులకు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో
అంబులెన్స్లో కార్మికులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశాఖ జిల్లా గోపాలపట్నం పెట్రోల్ బంక్ ప్రధాన రహదారి పక్కన ఉన్న తాడిపూడి పైప్లైన్ మరోసారి లీక్ కావడంతో చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో నీరు ఇళ్లలోకి చేరింది. అర్ధరాత్రి తాటిపూడి పైప్లైన్ లీక్ కావడంతో విశాఖ నగరంలోకి వెళ్లవలసిన నీరు వృధాగా పోతుందని జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్థానికులు వాపోతున్నారు. తాటిపూడి పైప్లైన్పై దుకాణాల కారణంగానే తరచూ పైప్లైన్ లీక్లు అవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దుకాణాల యజమానులకు స్థానికీయ రాజకీయ నాయకులు అండ ఉండటంతోనే జీవీఎంసీ అధికార నిర్లక్ష్యం వలనే ఇదంతా జరిగిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా మంత్రం వచ్చాడు ప్రతి సామాన్లు అన్ని అక్కడ అందరూ ఒకసి వచ్చాం. మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ వచ్చే రెండు వచ్చి వాళ్ళు ఎలక్ట్ చేశారు. ఎలక్ట్ చేసి మమ్మల్ని నీరు అయితే తగ్గాక తీసుకొని మనుషులు తీసారు. సర్టిఫికెట్లు తడిచిపోయాయండి. మా అబ్బాయి బీటెక్ చేసాడు, ఉద్యోగం లేదు, సర్టిఫికెట్లు అన్ని తడిచిపోయాయండి. పడుకున్నాం, పడుకోనికి నెగలేదు, పడుకుముద్ర ఉన్నాం. వాటర్ కూడా వచ్చేసింది, వచ్చితే అమ్మ తల్లి కింద పడుకున్నాం. మా అబ్బాయి వయసులో పడుకున్నాడు. ఆయన పడుకుంటే నిఘమ్మ నిఘమ్మ అనేసరి నెగిసిన అంటే వచ్చాం బయటికి కొట్టబడితే వచ్చాం. పిల్లలు చదువుకుని కాగితాలు కిరాణాలు సామాన్లు బియ్యం అన్నీ తడిసిపోయిపోయి నూనె డబ్బులతో సహా సెల్లలు కూడా పడుకుంటే రొబ్బి సరిపోయింది. అన్నీ పోయి అన్నీ పోయి అన్ని గేట్లు ఇవి కొట్టుకుని బట్టలు ఉంటుందా చూడండి. బట్టలు అవి మరి కదా ఒక్కటి మిగలేదండి. ఇంకా వస్తువులు అన్నీ పోయాయండి. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవటం లేదా తాకట్టు పెట్టడం ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆల్ ఇండియా దళిత రైతు ఫార్మ అధ్యక్షులు బిఎస్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సభావారం వచ్చిన సందర్భంగా స్వామి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విధానాలపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మానిటైజేషన్ విధానం వల్ల ఎందరో విద్యావంతుల నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నామని గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం నిజానికి నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందన్నారు. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలు తెలియజెప్పేందుకు విద్యావంతులైన దళితుల ద్వారా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. తమ పార్టీ విధానాలను నచ్చటం వల్లే భారతదేశంలో అన్ని రాష్ట్రాలను బీజేపీ హవా కొనసాగుతోంది అంటూ ప్రచారం జరుగుతున్న విషయాన్ని స్వామి దృష్టికి తేగ మతపరమైన విధానాలు ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడమే ఆ జెండా బీజేపీ పెట్టుకుందని ఆయన ఆరోపించారు. అండి, ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం సిటీ ప్రెసిడెంట్ని మరియు సబ్బారం మండలం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు మాట్లాడింది ఏంటంటే భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచక పాలనని నిరుద్యోగాన్ని పెంచే విధంగా, కార్పొరేట్లు పెంచే విధంగా, పూర్తి స్థాయి ప్రజాపాలనని తొంగలో తొక్కి ప్రైవేటైజేషన్ మూలంగా డిజిటల్మెంట్ చేస్తామని చెప్పి ఒకసారి, ప్రైవేటైజ్ చేస్తామని ఒకసారి, స్ట్రాటజిక్ చేయాలని చెప్పేసి ఒకసారి, ఈ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి సిద్ధమవుతున్న పరిస్థితిలో ఈ దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా ఉపాధి లేక చదువుకున్నా కూడా మెరిట్లో ఉన్నా కూడా అయోమయ స్థితిలో ఉన్నారని చెప్పి ఈ ఆస్తులన్నింటినీ కూడా మానిటైజ్ చేయడానికి సిద్ధమవుతుంది.
ఆస్తులు మానిటైజేషన్లో భాగంగా నేషనల్ అసెట్స్ మానిటైజేషన్ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకురాబోతుంది. గత 4 సంవత్సరాల్లో ఇది ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజల్ బట్టి పంచాయతీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఒక అడ్వైజరీని స్టేట్ పంచాయతీరాజ్ శాఖకి పంపించడం జరిగింది. సో అనుగుణంగా అందులో భాగంగా ప్రతి గ్రామాల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, పబ్లిక్ అసెట్స్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి వారి యొక్క ఆస్తుల్ని మానిటైజ్ చేసి మార్టిగేజ్ ఇవ్వడానికి సిద్ధపడి తద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ప్రైవేటు వాళ్ళు ఇచ్చినటువంటి లీజుకి ఇచ్చినటువంటి అమౌంట్ ద్వారా ఈ ప్రభుత్వాల్ని స్కీములని నడపండి అని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. విశాఖ జీవీఎంసీ 19వ వార్డు సచివాలయం 153 విఎంఆర్డీఏ చైర్మన్ పర్సన్ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల సందర్శించారు. ఆమె సచివాలయం ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అడ్మిన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఆమెకు ఆర్జీలు అందించడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడిగా అందిస్తున్న సేవలను నిబద్ధతతో అందించాలని, అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో సేవలందించే దిశగా వాలంటీర్లు సచివాలయం సిబ్బంది పనిచేయాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డ్ ఇన్ఛార్జ్ సురడా వెంకటలక్ష్మి, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు సురడా దాసు, స్థానిక గ్రామ పెద్ద తెడ్డు ప్రరన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తేడు గురునాథ్, పీలా పరదేశి బంగారు పృథ్వీరాజ్, గణేష్, వసంత, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. వాటర్ ట్యాంక్ ఉంటుంది, మన పురాతన వాటర్ ట్యాంక్ అది నిర్వహించాలి. స్థానిక జీవీఎంసీ 66వ వార్డ్ పరిధిలో ఇందిరా కాలనీలో ప్రాథమిక పాఠశాలలో విశాఖ డిఫెన్స్ అకాడమీ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ద్వారా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు 66వ వార్డ్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న భారతదేశం మనదని, ఈ దేశానికి నిజమైన సంపద యువత ఒకటే అని, అలాగే సమాజం మనకి ఏమి చేసిందే అనే కంటే సమాజానికి మనం ఏమి ఇచ్చామనే ఆశయంతో విద్యార్థి దశ నుంచి యువత దేశ రక్షణలో కూడా భాగం కావాలని, విశాఖ డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం ద్వారా చదువు ఒకటే కాకుండా సమాజంలో భాగం కావాలనే మంచి ఆలోచనతో ప్రజల్లో సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించడం యువత ప్రతి రంగంలో ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విడిఏ కాలేజ్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు షఫీ, షేక్ ఆషా, విడిఏ కాలేజ్ ప్రిన్సిపల్ బండి శ్రీనివాసరావు, సీతాలక్ష్మి, కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం ప్రారంభమైంది. భారత రైల్వే క్యాటరింగ్ టూరిజం నేతృత్వంలో ఉత్తర భారత్ దర్శనం యాత్రను ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా ఆఫీసర్ బి చంద్రమోహన్.
ముఖ్యమంత్రి జగన్ ని దూషించారనే ఆరోపణలతో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు. అయ్యన్న ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం, పోలీసులు భారీగా మెహరింపు. విశాఖ జిల్లా నక్కపల్లిలో హెట్రో కంపెనీ డిఎంఎస్ఓ ప్లాంట్ బారిలో భారీ పేలుడు. పేలుడు దాటికి 5 కార్మికులు తీవ్ర గాయాలు. స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.